అన్నా నా ర్యాంక్ 60K అన్నా, ఓసీ బాయ్స్ ఈసీ బ్రాంచ్ పరంగా నాకు వచ్చే కాలేజ్ లిస్ట్ చెప్పవా అని అడుగుతున్నారు. సో వారి కోసం ఈ వీడియో. వీడియోకి వెళ్ళే మిస్ మా రిక్వెస్ట్, మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి. సో 60K ర్యాంక్ బేస్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే కాలేజెస్ మీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కంచకచర్ల, అవంతి రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఏఆర్టీబి యొక్క కాలేజ్ కోడ్, అలాగే ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజయవాడ, వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు గొన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైన్సెస్, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ విశాఖపట్నం, బీవీ చలమయ్య ఇంజనీరింగ్ కాలేజ్. ఇవి మీ ర్యాంక్కి వచ్చే కాలేజెస్. అలాగే వీటితో పాటు కూడా మీరు సేఫ్ జోన్లో ఉండాలి అంటే ఈ కాలేజ్ని కూడా చూస్ చేసుకోండి. ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఒంగోలు, సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విజయనగరం, వెస్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు, తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ నర్సరావుపేట. సో ఇవి కూడా సేఫ్ జోన్ కాలేజెస్ అంటారు వీటిని. ఈ సేఫ్ జోన్ కాలేజెస్ని కూడా మీరు చూస్ చేసుకోండి. అంటే మీ ర్యాంక్కి వచ్చే సేఫ్ జోన్ కాలేజెస్ అన్నమాట, అన్ని ర్యాంక్స్కి అందరికీ సేఫ్ జోన్ కాలేజెస్ కాదు. సో ఒక ర్యాంక్కి టాప్ కాలేజెస్ పెట్టుకోవాలి, ఆ తర్వాత మీకు వచ్చే కాలేజెస్ పెట్టుకోవాలి. అదేవిధంగా టైం బాగాలేని సిచ్యువేషన్లో ఒకవేళ ఆ కాలేజెస్లో రాకపోయినప్పుడు సేఫ్ జోన్లో మీరు ఉండాలంటే నెక్స్ట్ వచ్చే లిస్ట్ కూడా మీరు పెట్టుకోవాలి. అందుకే 3 పార్ట్స్గా డివైడ్ చేసి 2 పార్ట్స్ మీకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ టాప్ కాలేజెస్ అనేవి మీకు తెలుసు, అవి కూడా మీరు చూస్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడింది కదా, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.